చేస్తా ఉండావు కునుకు పడడం లేదా ఏమి నీకే చెయ్యి వానకి బయటికి వచ్చింది చూసుకొని వస్తాను నువ్వు పడుకో ఓ అదా వెలుగు వచ్చినాక చూసుకోవచ్చు కదా ఎవరు చూడక ముందే సర్దాల సహనా జాగ్రత్తగా ఉండాల పడుకో ఓ रामारावगारिनि पनलु ఎవరో ఏ పార్టీయో నాకు అనవసరం ఎవరైనా సరే అధికారంలో ఉన్నాం కదా అని కొండలు తవ్వేస్తాం చెరువులు పూడి చేస్తాం అట్టంగా భూములు కొట్టేస్తాం అని దౌర్జన్యం చేద్దాం అనుకుంటే అవుట్ అవుట్ రామారావు కేసుకి సంబంధించిన అన్ని రిపోర్ట్స్ నేను చదివాను బట్ సమ్మరీ మీ ద్వారా విందాం అనుకుంటున్నాను ఆఫ్ కోర్స్ యూరానో మేము రామారావుకి సంబంధించిన అన్ని యాక్టివిటీస్ అతను పెట్టే ఖర్చులు ప్రాసెస్ చేసిన ఫైల్స్ అన్ని ట్రాక్ చేసి చూసాక ఒకటి కన్క్లూడ్ చేయగలం ఇన్ సింపుల్ వర్డ్స్
Mr. Ramarao is highly controversial in his deeds, but very calculative in his moves. మీరు అనుమతిస్తే ఇండో జపనీస్ పవర్ ప్రాజెక్ట్ కేసు తోటి ప్రారంభిస్తాను. నేను కలెక్టర్ గా సేవలో ఉండగానే భారత ప్రభుత్వం నిర్మించబోతున్న ఒక అణు విద్యుదుత్పత్తి కేంద్రానికి అంకురార్పణ జరపడం నాకు చాలా సంతోషంగాను కొంచెం గర్వంగాను ఉంది. మన ప్రభుత్వం చేసిన 3200 ఎకరాల భూసేకరణ ఈ విజయానికి కారణమైతే స్పెషల్ కలెక్టర్ రామారావు గారి చొరవ ఔన్నత్యం వల్లే ఇది సాధ్యమైంది అన్న సబబు. హైతో గారు సార్, యాజ్ ఎ టోకెన్ ఆఫ్ అప్రిషియేషన్ టు మిస్టర్ రామారావు, ఫెలిసిటేట్ హిమ్ ప్లీజ్. వెనక్ గేట్ నుంచి కంపెనీ వాళ్ళు లోపలికి వచ్చినట్టు రైతులకు తెలిసిపోయింది సార్. అందరూ బారికేడ్ దాటి లోపలికి వచ్చేస్తున్నారు. కంపెనీ వాళ్ళకి సెక్యూరిటీ ఉన్నా ఎందుకైనా మంచిది. రూల్ ప్రకారం ఎస్పీకి ఇన్ఫార్మ్ చేయి. రామారావు సార్, డబ్బులు కట్టి భూమిని స్వాధీనం చేసుకున్న తర్వాత ఈ గొడవ ఏంట్రా? విప్లవం చేస్తాను అనుకుంటున్నావా? అవును, విప్లవమే. దున్నే ప్రతి రైతు నిత్య హరిత విప్లవం చేపట్టే నీలాంటి వాళ్ళు రోజు మేము పెట్టింది తిని మా మీద పెత్తనం చెలాయిస్తున్నారు. ఏందిరా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు? అయింది ఏదో అయిపోయింది, అందులో బయటకు వెళ్ళండి. వీళ్ళని మనోళ్ళు కంట్రోల్ చేయలేకపోతున్నారు. వెంటనే ఎమ్మెల్యే గారికి చెప్తాను.